హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము లాస్ట్ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటింగ్ పారాడిగ్మ్స్ చూసుకున్నాము. అండ్ అసలు కంప్యూటింగ్ పారాడిగ్మ్స్ అంటే ఏంటో అనేది చూసుకున్నాము. కంప్యూటింగ్ పారాడిగ్మ్స్ అంటే 11 టైప్స్ ఉంటాయని చూసుకున్నాం కదా. సో ఈరోజు మనం హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అనేది చూసుకుందాము. అసలు హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అంటే ఏంటి, అది ఎందుకు యూజ్ చేస్తాము అనేది మనం ఇప్పుడు చూసుకుందాం. సో హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అంటే మనం దీన్ని షార్ట్కట్లో హెచ్పిసి అని కూడా అంటామన్నమాట. ఇస్ ద ఎబిలిటీ టు ప్రాసెస్ డేటా అండ్ పెర్ఫామ్ కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ ఎట్ హై స్పీడ్. అంటే మనకి ఇక్కడ హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అంటే మనకి దీని నేమ్లోనే మనకు తెలిసిపోతుంది, ఇట్ హ్యాస్ ఎ హై పెర్ఫార్మెన్స్ అని. అంటే ఈ హై పెర్ఫార్మెన్స్ ద్వారా మనకి ఏదైనా డేటా అనేది మనం ప్రాసెస్ చేయాలన్నా కూడా, ఏవైనా కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ ఉన్నా కూడా హై స్పీడ్లో ఇవి మనకి అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో విచ్ ఇంప్రూవ్స్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ కంప్యూటింగ్ బై ఇంక్రీజింగ్ ఇట్స్ స్పీడ్. అంటే పెర్ఫార్మెన్స్ రావాలంటే ఎలా అంటే దాన్ని స్పీడ్ ఇంక్రీజ్ చేసి మనకి ఆ పెర్ఫార్మెన్స్ అనేది మనకి ఇంక్రీజ్ అయ్యి మనకి అవుట్పుట్ అనేది ఫాస్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. దాన్నే హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అనేసి మనం అంటాం. వీ నీడ్ దిస్ ఫర్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ సచ్ హ్యాస్ ఇంజనీరింగ్, సైంటిఫిక్స్ ఎక్సెట్రా. అంటే మనకి ఇలాంటి హై పెర్ఫార్మెన్స్ అనేవి మనకి వేరియస్ ఫీల్డ్స్లో కావాలి, ఇంజనీరింగ్లో కావచ్చు, సైంటిఫిక్లో కావచ్చు ఎక్సెట్రా అనేసి చెప్తున్నాం. అండ్ మనకి హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అంటే మనం సూపర్ కంప్యూటింగ్ అని అంటాం. ఎందుకంటే ఇది హై పెర్ఫార్మెన్స్గా కంప్యూట్ చేస్తుంది కదా, సో దట్ రీజన్ మనం దీన్ని సూపర్ కంప్యూటింగ్ అని కూడా అంటాం అన్నమాట. ఇప్పుడు సూపర్ కంప్యూటర్ కంటెంట్స్ థౌజండ్స్ ఆఫ్ కంప్యూటర్ నోడ్స్ దట్ వర్క్ టుగెదర్ టు కంప్లీట్ వన్ ఆర్ మోర్ టాస్క్. అంటే ఈ సూపర్ కంప్యూటర్స్ అనేవి వర్క్ చేస్తాయి అన్నమాట. ఎలా అంటే టుగెదర్గా వర్క్ చేస్తాయి. అవి టుగెదర్గా వర్క్ చేసేసి వన్ ఆర్ మోర్ టాస్క్ అనేవి ఈజీగా కంప్లీట్ అయ్యేటట్టుగా చూసుకుంటాయి అన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ ప్యారలల్ ప్రాసెసింగ్. సో ఇలా మనకి వన్ ఆర్ మోర్ అనేవి వర్క్ అవుతున్నాయి కదా, వన్ ఆర్ మోర్ టాస్క్స్ అనేవి ఎట్ ఏ టైం వర్క్ అవుతున్నాయి కాబట్టి దీన్ని మనం ప్యారలల్ ప్రాసెసింగ్ అని కూడా అంటాం అన్నమాట. దీన్ని సమ్ సూపర్ కంప్యూటర్స్ వర్క్ ఎట్ మోర్ దెన్ ఏ పెటాఫ్లాప్ ఫ్లోటింగ్ పాయింట్స్ ఆపరేటింగ్ పర్ సెకండ్స్. అంటే ఈ సూపర్ కంప్యూటింగ్స్ అనేవి మోర్ దెన్, అంటే ఇది ఒక స్పీడ్ అన్నమాట. మనకి మన ఫోన్లో ర్యామ్ ఎలా ఉంటుంది, 8 GB ర్యామ్ ఉందనుకో సో కొంచెం స్లోగా ఉంటుంది, 6 GB ఉంటే ఇంకా స్లోగా ఉంటుంది, 4 GB ఉంటే ఇంకా స్లోగా ఉంటుంది ర్యామ్. సో అలానే ఇప్పుడు 12 GB ర్యామ్ చూసుకుంటే, మనం 8 GB ర్యామ్ 12 GB ర్యామ్ కంపేర్ చేసుకుంటే 12 GB ర్యామ్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది కదా. సో అలానే అనమాట. ఇప్పుడు ఇక్కడ పెటాఫ్లాప్ ఉంటుంది అనుకోండి సూపర్ కంప్యూటర్స్లో, అప్పుడు ఇది ఏంటంటే చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది అన్నమాట. ద హెచ్పిసి అంటే ఏమంటారు, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఈజ్ అ ప్రాక్టీస్ ఆఫ్ అగ్రిగేటింగ్ కంప్యూటింగ్ పవర్ ఇన్ ఏ వే దట్ డెలివర్స్ మోర్ హైయర్ పెర్ఫార్మెన్స్ దెన్ వన్ క్లౌడ్ గెట్ అవుట్ ఆఫ్ టైపికల్ డెస్క్ టాప్ కంప్యూటర్స్. అంటే మనకి హెచ్పిసి అనేది మనకి ఎక్కువ పవర్ అనేది జనరేట్ చేస్తుంది అన్నమాట. దానికోసం అనేది హెచ్పిసి అనేది యూజ్ చేస్తాం. కానీ ఇప్పుడు మనము సూపర్ కంప్యూటర్స్ అనేవి చాలా లిమిట్గా యూజ్ చేస్తున్నాం, ఓన్లీ 10% అనే వాళ్ళమే యూజ్ చేస్తున్నాము. సో మనకి ఇంటర్నెట్లో ఇన్ ఆర్డర్ టు సాల్వ్ లార్జ్ ప్రాబ్లమ్స్ ఇన్ సైన్స్, ఇంజనీరింగ్ ఆర్ బిజినెస్ టాస్క్ త్రూ ద లార్జ్ సర్వర్ వర్క్ స్టేషన్స్ ఆర్ డెస్క్టాప్ కంప్యూటర్స్ ద స్పీడ్ ఆఫ్ హెచ్పిసి సిస్టమ్స్ హ్యాస్ ఇంక్రీజ్ ఫ్రమ్ జిగాఫ్లాప్స్ టు పెటాఫ్లాప్స్. అంటే మనకి ఇప్పుడు ఈ సూపర్ కంప్యూటింగ్స్ అనేవి మనము ఓన్లీ లెస్ దెన్ 10% యూజ్ చేస్తున్నాం కదా. సో మనకి ఇన్ ఆర్డర్ టు అదర్ట్ యూసేజ్ ఆఫ్ ఇంటర్నెట్ సర్చెస్ అండ్ ఇన్ ఆర్డర్ టు సాల్వ్ లార్జ్ ప్రాబ్లమ్స్ ఇన్ సైన్స్, అంటే ఇలా మనకి సైన్స్లో కానీ వేరే దగ్గర కానీ మనం ఇది ఎక్కువగా యూజ్ చేయడానికి బిజినెస్ లెస్లో మనము దీని స్పీడ్ అనేది మనం పెంచామన్నమాట. ఇంకా స్పీడ్గా ఉండాలి అనేది జిగా ఫ్లాప్స్ నుంచి పెటాఫ్లాప్స్లా వరకు మనం పెంచుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనం చూసుకుంటే ఫ్యూచర్స్ ఆఫ్ హెచ్పిసి, అసలు ఫ్యూచర్స్ ఏంటివి హెచ్పిసివి అని అంటే మనకి ఇలా ఉంటుంది. అడ్వాన్స్డ్ డైరెక్టరీ బ్రౌజింగ్, డ్రాగ్ అండ్ డ్రాప్ ఫైల్ ట్రాన్స్ఫర్, ఫైల్ కంప్రెషన్, అథెంటికేషన్ మేనేజ్మెంట్, డేటా అగ్రిగేషన్, ఎక్స్టర్మ్ లాంచింగ్ అండ్ హిస్టరీ మెకానిజం. ఇప్పుడు మనం దీన్ని 1 by 1 ఎలాబరేట్ కూడా చేసి రాసుకోవచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు ఒకవేళ మనకి 2 మార్క్స్లో అడిగారనుకోండి, ఓన్లీ ఇలా రాసేస్తే సరిపోతుంది. అదే ఇంకా మీరు ఎలాబరేట్ చేయాలనుకున్నారనుకోండి, దీన్ని ఎలాబరేట్ చేసేసి అసలు అడ్వాన్స్డ్ డైరెక్టరీ బ్రౌజింగ్ అంటే ఏంటి అనేది దీనికి ఎలాబరేట్ చేసి రాసేయచ్చు. సో ఫస్ట్ మనం దీన్ని చూసుకుంటే దీంట్లో ఏమవుతుందంటే అడ్వాన్స్డ్ డైరెక్టరీ బ్రౌజింగ్లో హోపర్స్ ఎలౌ
యూజర్స్ని అలౌ చేస్తారనమాట, హోపర్స్ అనేవాళ్ళు. ఇందులో 3 డిఫరెంట్ మ్యానర్స్, అంటే మనకి ఇందులో డేటా అనేది 3 డిఫరెంట్గా ఉండొచ్చు. టేబులర్గా ఉండొచ్చు, కంటెంట్గా ఉండొచ్చు, అండ్ డీటెయిల్డ్గా కూడా ఉండొచ్చు అనమాట. ఇందులో 3 టైప్స్గా ఉంటుంది అని చెప్పేసేయచ్చు. నెక్స్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫైల్ ట్రాన్స్ఫర్. ఇందులో హూపర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే పవర్ఫుల్ ట్రాన్స్ఫర్ క్యాపబిలిటీ ఉంటుంది అనమాట దీనికి, అంటే ట్రాన్స్ఫర్ చేయాలి కదా, దీంట్లో పవర్ఫుల్ ట్రాన్స్ఫర్ క్యాపబిలిటీ ఉంటుంది అనమాట. దీంట్లో ఏంటంటే కాపీ ఫైల్స్ చేసుకోవచ్చు అనమాట, రిమోట్ సిస్టమ్తో యూజ్ చేసుకొని. ఫైల్ కంప్రెషన్ అని చూసుకుంటే మనకి ఇందులో ఫైల్స్ అనేవి కంప్రెస్గా యూజ్ చేసుకుంటామన్నమాట, అంటే యూనిక్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ యూనిక్ సిస్టమ్ అనేది యూజ్ చేసుకొని దీంట్లో ఫైల్స్ అనేవి మనం కంప్రెస్ చేసేసి దాన్ని ఈజీగా మనము ఎక్కడికంటే అక్కడికి ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. అథెంటికేషన్ మేనేజ్మెంట్, అంటే ఇప్పుడు మనకి అథెంటికేషన్ ఉండాలి కదా, అంటే మన పాస్వర్డ్ అనేది ఎవరు గనా మనం సేఫ్గా పెట్టుకోవాలని, వేరే అటాకర్స్ అనే వాళ్ళు అటాక్ చేయకుండా. సో ఈ అథెంటికేషన్ మేనేజ్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మనకి ఇక్కడ. అండ్ డేటా అగ్రిగేషన్, మనకి డేటా అగ్రిగేషన్లో ఏమవుతుంది అనేసి అంటే ఈ పెర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది కదా, ఆ ట్రాన్స్ఫార్మ్ యూజర్స్ కెన్ క్రియేట్ ఇండెక్స్ టాల్ ఫైల్ రిమోట్ హోస్ట్ ఫ్రమ్ లోకల్ హోస్ట్. ఇందులో మనకి లోకల్ హోస్ట్ నుంచి అండ్ మనకి రిమోట్ హోస్ట్ వరకు ఒక ఇండెక్స్ ఫైల్ ఉంటుంది అనమాట. ఆ ఫైల్తో మనకి వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అనేది చేసుకోవచ్చు. ఎక్స్టర్మ్ లాంచింగ్ అంటేనేమో, ఇప్పుడు ఒక ఎక్స్ విండోస్ ఉంటాయి, ఆ ఎక్స్ విండో సిస్టమ్స్ నుంచి మనము కనెక్ట్ చేసుకుంటాం అనమాట. ఏం కనెక్ట్ చేసుకుంటాము, రిమోట్ హోస్ట్కి. రిమోట్ హోస్ట్కి ఎస్ఎస్హెచ్తో మనము రిమోట్ హోస్ట్కి కనెక్ట్ అవుతాము. కనెక్ట్ అయ్యి మనం విండోస్ అనేవి లాన్ చేసుకోవచ్చు అనమాట. హిస్టరీ మెకానిజం అంటే మన హిస్టరీని చూపిస్తుంది అనమాట, అంటే మనం ప్రీవియస్గా ఏం చూసామో అది అనేది మనకి ప్రీవియస్ డేటా అనేది చూపిస్తుంది. సో ఇవి మనకి ఫ్యూచర్స్ అనమాట, వన్ బై వన్ ఎలాబరేట్ చేయాలంటే. సో మీకు వద్దు ఇలా ఎలాబరేషన్ అంటే ఓన్లీ ఇక్కడ వరకు కూడా రాసేయచ్చు, అందుకే నేను ఏదో షార్ట్కట్లో చెప్పేశాను. సో మనము ఇప్పుడు నెక్స్ట్ నీడ్ ఆఫ్ హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, అసలు మనకి ఈ హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఎందుకు అనేది చూసుకుందాం. ఇట్ విల్ కంప్లీట్ ఏ టైమ్ కన్స్యూమింగ్ ఆపరేషన్స్ ఇన్ లెస్ టైం. ఎందుకు మనం ఇది యూజ్ చేస్తామంటే, ఒకవేళ ఏదైనా టాస్క్ కంప్లీట్ చేయాలనుకున్నాం అనుకోండి, అది 2-3 డేస్ తీసుకుంటుంది, కానీ ఇది హై పెర్ఫార్మెన్స్ యూజ్ చేయడం వల్ల మనకి లెస్ టైంలో అయిపోతుంది అనమాట, అంటే 2-3 డేస్ అయ్యే వరకు 1 డేలో అయిపోవడం. ఇట్ విల్ కంప్లీట్ అన్ ఆపరేషన్స్ అండర్ ఇట్ విల్ లైట్ డెడ్లైన్ అండ్ పెర్ఫామ్ ఏ హై నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ సెకండ్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైనా డెడ్లైన్కి ముందే కంప్లీట్ చేసేలాగా చూసుకుంటుంది అనమాట ఇవి. రేపు డెడ్లైన్ ఉందనంటే దానికి ముందే కంప్లీట్ చేసేస్తుంది. ఇట్ ఈస్ ఫాస్ట్ కంప్యూటింగ్, వీ కెన్ కంప్యూట్ ఇన్ ప్యారలల్ ఓవర్ ఏ లాట్ ఆఫ్ కంప్యూటేషన్ ఎలిమెంట్స్ సిపియూ జీపీయూ ఎక్సెట్రా. ఇట్ స్టెప్ అప్ వెరీ ఫాస్ట్ నెట్వర్క్ టు కనెక్ట్ బిట్వీన్ ఎలిమెంట్స్, అంటే ఎలిమెంట్స్కి మనకి ఏదైనా ఉండని అంటే ఫాస్ట్గా కనెక్ట్ అయ్యేటట్టు చూసుకుంటుంది అనమాట. మనం నెక్స్ట్ క్లాస్లో ఇది అసలు ఎలా వర్క్ అవుతుంది అనేది చూసుకుందాము.